अंदर की नमस्कार। राष्ट्र पवन कल्याण गारु चेस्तुन्नटुवंटि वाराही यात्र విజయవంతం అవడంతో తాడేపల్లి పెద్దలందరికీ కూడా మైండ్ బ్లాంక్ అయింది. అందుకనే సకల శేఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారాహి యాత్ర మీద ఇష్టానుసారం కామెంట్ చేస్తున్నారు. ఆయనకి ఇంకా ఎండాకాలం ప్రభావం ఆయన మీద ఇంకా పోలేనట్లు అనిపిస్తుంది. నాకైతే రాష్ట్రంలో తొలకరి మొదలైంది, కానీ ఆయన మీద పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర విజయవంతం అవడంతో ఆయన మీద ఇంకా ఎండాకాలం ప్రభావం తగ్గల, అదేవిధంగా సరైన సమయానికి ఆయన రోజు వాడేటువంటి మందులు వాడకపోతే అలా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. ఆయన 10 రోజులుగా వారాహి యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి అధికార పార్టీ వైసీపీ పార్టీ ఓర్చుకోలేకే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బలమైన ఓట్ బ్యాంక్ వైసీపీ పార్టీకి దూరమైపోతుందనేటువంటి ఆందోళన వైసీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చాలా వారాహి యాత్రలో చేసినటువంటి అనేక ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, అవినీతి హత్య కేసులో ఆ రక్తపు మరక ఇంకా మీ చేతికే అంటున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దాని మీద స్పందించాల్సిందే. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువతకి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, నిరుద్యోగంతో అల్లాడిపోతా, గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయని మీద మీరు ఎందుకు మాట్లాడలా? ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఆలయాల మీద దాడులు చేసినటువంటి ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాని మీద మీరు ఎందుకు స్పందించలా? ద్వారంపూడి కాకినాడలో అక్రమ బియ్యం రవాణా ద్వారా 15,000 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పారు, దాని మీద మీరు ఎందుకు స్పందించలా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, వైసీపీ గోండాలు చేస్తున్నటువంటి అరాచకాల్ని అడుగడుగున ప్రశ్నిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వైసీపీ మంత్రులు కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క అంశం మీద కూడా స్పందించకపోగా ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ ఉన్నారు. అందుకనే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి అడుగడుగున ఆదరణ లభిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మనలు యువత పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పలుకుతా, ఆయన అడుగులో అడుగు వేస్తా, హారతలు ఇస్తా, ఆయన వెంట లక్షలాది మంది ఈ రోజున వారాహి యాత్రని విజయవంతం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పారు, కొబ్బరికి తెల్లదోమ తెగులు ఎలా సోకుతుందో ఈ రాష్ట్రానికి ఏపీకి వైసీపీ తెగులు సోకిందని చెప్పారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం హలో ఏపీ, బై బై వైసీపీ, ఈ నినాదం జనసేన పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన నినాదాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి నినాదంగా తీసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు జనం బాగుండాలంటే జగన్ పోవాలనేటువంటి నినాదం ఇచ్చారు. ఇది జనం అంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలంటే వైసీపీ పోవాలి, జగన్ గారు పోవాలి. అంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్తోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి నినాదం ప్రజలందరూ కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజున జగన్ పోవాలి, బై బై వైసీపీ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నినాదం ప్రజల గుండెల్లో జొచ్చుకుపోయింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నినాదంతో వైసీపీ పార్టీ ఈ రాష్ట్రం నుంచి తుడుచుపెట్టుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకమోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, ఆ పార్టీలో ఉండేటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సమాధానం చెప్పారా?
మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఈ ప్రభుత్వం వైఫల్యాల మీద మాట్లాడారు. దాని మీద దమ్ముంటే మీరు మాట్లాడండి, దాని మీద మీరు దమ్ముంటే మాట్లాడాలి. ఇదే మా సవాల్ అని కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో మద్యపాన నియంత్రణం చేస్తామని చెప్పి మూడేళ్లలో మద్యం ద్వారా 23,000 కోట్ల రూపాయల ఆదాయం దోచుకున్నది మీరు కదా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేకుండా చేసింది మీరు కదా, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది మీరు కదా, రాష్ట్రంలో బీసీ సప్లాన్ని అడగెక్కించి బీసీలకి సుమారు 17 పథకాలని రద్దు చేసింది మీరు కదా, ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు ఖర్చు పెట్టకుండా వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని దూరం చేసి 27 పథకాలని ఎస్సీ ఎస్టీలకి దూరం చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీది కదా చెప్పండి. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేయించి ఆ రక్తపు మరకలు ఆ గొడ్డలి మీ చేతుల్లో ఉన్నాయి కదా, దీని మీద మీరు ఎందుకు స్పందించరా, దీని మీద మీరు ఎందుకు మాట్లాడలా? అవినాష్ రెడ్డి గురించి మీరు ఎంత తాపత్రయపడ్డారు, ఎంత కంగారు పడ్డారు, ఏ విధంగా మీరు ప్రెస్ మీట్లు మాట్లాడారో ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా? ముమ్మాటికి మహిళల మీద దాడులు జరుగుతున్నాయని, మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పరా? రాష్ట్రంలో పోలీస్ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాలు చెప్పినాయి, అవన్నీ సిగ్గనిపిస్తలేదు ఇంకా మీకు ఇలా మాట్లాడడానికి చెప్పండి. రాష్ట్రంలో మహిళల మీద పెద్ద ఎత్తున అఘాయిత్యాలు అక్రమాలు జరుగుతూ ఉంటే, వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడతారా, సిగ్గు లేకుండా మాట్లాడతారా? మొన్నే విజయవాడలో ఒక నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ఆడపిల్లల్ని లైంగికంగా వేధిస్తే మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ పెట్టారు, సిగ్గు లేదు మీకు మాట్లాడడానికి, అలాగా సిగ్గు లేదు కనీసం. బాపట్లలో ఒక కుర్రోడు వైసీపీ నాయకుల మీద ఎదురు తిరిగాడని పెట్రోల్ బోస్ జంపేసి వారం రోజులు గల సిగ్గు లేదు నీకు అలా మాట్లాడడానికి, సిగ్గుంది అసలు? దిశ చట్టం వచ్చిందంట, దిశ యాప్ వచ్చింది, ఏం చేశారు దిశ యాప్తో? ఆడపిల్లల జీవితాలు సర్వనాశనమైనవి వైసీపీ పాలనలో, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి. దీని మీద స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడతారు. ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ మాట్లాడాల్సిన కర్మ పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల మనిషి, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోరుకునేటువంటి మనిషి. అందుకనే 4 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. ఉదాహరణలు చెప్పుకుంటా పోతే ఈ రోజున ప్రెస్ మీట్ ఇంకొక 3-4 గంటలు మాట్లాడాలి. అన్ని అంశాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని అంశాల మీద పోరాటం చేశారు. పాస్ ఇచ్చే స్క్రిప్ట్లు చదివేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నది వైసీపీకి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ రోజున పెయిడ్ ఆర్టిస్టులు 2 రోజుల నుంచి వైసీపీ రాసిచ్చేటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో కనబడ్డారా వాళ్ళు? ఎప్పుడన్నా కనబడ్డారా? కొంతమంది పిచ్చి కుక్కలు కూడా వచ్చి మాట్లాడుతున్నాయి, కొంతమంది పిచ్చి కుక్కలు కూడా వచ్చి మాట్లాడుతున్నాయి. సిగ్గు శరం లేనటువంటి యదోలాళ్ళందరూ కూడా, ఒకడు చొక్కాలు అంటాడు, ఒకడేం పిచ్చి పిచ్చి అరుస్తాడు, ఒకడు ఇంకోటి మాట్లాడతాడు, ఏమి వీళ్ళు కదా పెయిడ్ ఆర్టిస్టులు. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ టీం రాసిస్తే, ఐపాక్ టీం రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివేటువంటి సంస్కృతి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది, సజ్జలది, వైసీపీ నాయకులదే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ప్రజల మనిషి, ప్రజల కోసమే పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటుంది కేవలం వైసీపీ పార్టీని. పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య ఐక్యత పెంచాలని ఆయన నిరంతరం పనిచేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కోనసీమలో మరి అంబేద్కర్ జిల్లా మరి పేరు పెట్టాలనుకున్నప్పుడు అన్ని గొడవలు దేనికి జరిగినాయి? కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తున్నది వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం జగనన్న ఆణిముత్యాలంట, జగనన్న ఆణిముత్యాలంటే ఎవరో తెలుసుకో మీకు? అంబటి రాంబాబు,
పేర్ని నాని, రోజా, కొడలి నాని, ద్వారంపూడి ఇట్లాంటి భూత భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా జగన్ నాని ముత్యాలు. కలాం గారి స్కాలర్ పేరు మీద స్కాలర్షిప్ పథకం ఉంటే అది తీసేసి జగన్ నాని ముత్యాల. ఎంత దుర్మార్గం! దీని మీద మాట్లాడాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైసీపీ నాయకులు. ఇంకొన్ని రోజులు పోతే ఈ రాష్ట్రంలో సజ్జల వీధి రౌడీల సంక్షేమ పథకం అని పేరు పెట్టిన మనం ఎవరు ఆశ్చర్యపోకర్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద సజ్జల రౌడీల సంక్షేమ పథకం అని పేరు పెట్టిన మీరెవరు కూడా ఆశ్చర్యపోకర్లా. అలాగనే సజ్జల గంజాయి సేవించే పథకం అని పెట్టినా పర్వాలా, పెట్టేస్తారు ఈ పథకాలు. వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేదు. ఏ పథకం పేరైనా మార్చేస్తారు, ఏ పథకం పేరైనా మార్చేస్తారు. మిమ్మల్ని ఆస్ఫూర్తిగా తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు, యువత విద్యార్థులు మిమ్మల్ని ఆస్ఫూర్తిగా తీసుకోవాల్సింది. దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే చాలా బాగుండేది ఈ రాష్ట్రంలో. అంట నిన్న కూడా మాట్లాడుతున్నారు, మహిళల్ని రక్షణ కల్పించడానికంట దిశ యాప్ తెచ్చారంట, దిశ చట్టం తెచ్చారంట. ఏంటని బొంద తెచ్చింది ఈ రాష్ట్రంలో? మహిళా మిస్సింగ్ కేసులు మీ తీరు మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి చేరువైంది, జనసేన పార్టీ విజయానికి దగ్గరైంది. వైసీపీ పార్టీ ఈ రాష్ట్రం విడి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునేటువంటి సమయం ఆసన్నమైందని కూడా వారాహి యాత్ర విజయవంతంతోనే ఈ సందర్భంగా మేము వైసీపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. కట్టబెట్టిన మాట నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పమనండి. కులాలని పెంచి పోషిస్తున్నది, కులాల మధ్య ఐక్యతని దెబ్బతీస్తున్నది, ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చేస్తుందేమో మీరు, బురద జల్లుతుందేమో పవన్ కళ్యాణ్ గారి మీద. ఇక నుంచి మీ కుట్రలు చల్లో, ప్రజలందరికీ కూడా మీ నిజస్వరూపం తెలిసిపోయింది, మీ యొక్క ముసుగు తొలగిపోయిందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ద్వారంపుడు కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. నీ నోరు అదుపులో పెట్టుకోవాలి బాగా. నీ ఓటమి ఖరారు అయ్యింది, నీ ఓటమి ఖరారు అయ్యింది. ఇష్టానుసారం మాట్లాడితే నీకు ఏ విధంగా ప్రజాస్వామ్యంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధే చెప్తాం. నువ్వు నీ అవినీతి ద్వారా, ద్వారంపూడి అవినీతి ద్వారా గోదావరి జిల్లాల్లో వైసీపీ ఓటమికి ద్వారం తెరుచుకుంది. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఓటమి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారానే ద్వారం తెరుచుకుంది. ఆయన ముఖ్యమంత్రి గారి బినామీ అని గోదావరి జిల్లాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, బియ్యం మాఫియా, గంజాయి మాఫియా మొత్తానికి కూడా ఆయనే కనుసైగల్లోనే జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినా, అవాకులు చవాకులు పేలినా నిన్ను తీవ్రంగా పరిగణిస్తామని